హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సమ్మర్లోని చక్కగా మనం పెసరపప్పు అలాగే పుదీనా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది, ఒంటికి కూడా చాలా చేస్తుంది. తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. రైస్లోకి అలాగే రోటీకి చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే నేను పెసరపప్పుని ఒక గ్లాస్ తీసుకున్నాను, వేపాను. వేపిన తర్వాత శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మనం ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. పసుపు వేసుకున్నాను, పసుపు వేసుకుని పెసరపప్పును ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పుదీనా ఒక కట్ట తీసుకున్నాను, కొంచెం పెద్ద కట్ట ఇది. ఇలా శుభ్రంగా ఆకులై తీసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఇది నెయ్యి వేసుకుని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ పప్పు. అలాగే ఇందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని 1-2 నిమిషాలు వేపుకోవాలి. అలాగే వెల్లుల్లి చిన్న పాయ దంచి వేసుకోండి. అలాగే ఉల్లిపాయ చిన్నది కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 1-3 వేసుకుని ఇది కలుపుతూ వేపుకోవాలి. 1-2 నిమిషాలు కలుపుతూ వేపుకోండి. అలాగే పుదీనాని ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్నాం కదా, ఈ పుదీనా ఆకులు వేసుకుందాం. వేసుకొని పుదీనా అంతా బాగా వేపుకోవాలి, అంటే పచ్చి వాసన లేకుండా బాగా వేగితేనే పప్పు మంచి రుచిగా ఉంటుంది. అలాగే మనం తీసుకునే పెసరపప్పును బట్టి మీరు పుదీనా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం పుదీనా కస్టర్డ్ చేసేటంటే ఒకసారి ఈ పెసరపప్పు వేసుకుని వండుకోండి, చాలా చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఈ సమ్మర్లోని మనకి ఇలా వండుకోవడం వల్ల ఒంటికి కూడా చలో చేస్తుంది. చూడండి, పుదీనా అంతా చక్కగా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు 4 కట్ చేసుకుని వేసుకోవాలి. 1 నిమిషం కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుతూ వేపుకోవాలి. చూడండి, టమాటా అంతా బాగా వేగింది. ఇలా టమాటా అంతా మెత్తగా అయిన తర్వాత మనం ఇందులోనే పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఈ 3 వేసుకుందా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఒక చిటికెడు ఇంగుబాయ్ వేసుకుందాం. ఇంగుబాయ్ వేసుకుంటే పప్పు మరింత రుచిగా ఉంటుంది. కొద్దిగా ఇంగుబాయ్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని వేపుకుందాం. ముందుగా మనం పెసరపప్పును ఉడికించి ఉంచుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. వేసుకుని ఇది పప్పు కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుందాం. మనం తినే దాన్ని బట్టి చూసుకోండి, గట్టిగా ఇష్టం అంటే ఇలా చేయండి, లేదు కొంచెం పలుచగా కావాలంటే నీళ్ళు వేసుకుని ఒకసారి అంతా కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు అన్నీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే 1-2 నిమిషాలు మనం గ్యాస్ మీద మరిగించుకుందాం. 1-2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత చక్కగా మనకి పుదీనా అలాగే పెసరపప్పు రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి, రోటీకి చాలా బాగుంటుంది. ఇది వేడివేడిగా మనం రైస్లో వేసుకున్న తింటుంది. ఈ సమ్మర్లో మన వంటికి బాగా చలో చేస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పచ్చడి ఎప్పుడు చేసుకునే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.